నాగలిపట్టి నాట్లు వేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి బ్రాహ్మణపల్లిలో మిత్రులతో కలిసి సందడి. పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలు, అలరించిన హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. శ్రీ సీతారామ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం, పాల్గొన్న భక్తుల కోరికలు నెరవేర్తాయన్న ఆలయ యజ్ఞకులు కృష్ణమాచారి. మాజీ ఎంపీ వివేక్ పై పార్లమెంట్ పరిధిలోని బీజేపీలో రుసరుసలు, అసమ్మతి గుసగుసలు. హైదరాబాద్ ఐటీ కంపెనీలో అత్యధికులు ఆంధ్రులే, ఇందుకేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది? ముంజంపల్లి యువకులతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కంటి వెలుగు పరీక్షల కోసం ఏర్పాట్లు, మిషన్ హైస్కూల్ మైదానంలో చదును. జూలపల్లి ఆలయంలో కన్నుల పండుగ వలె శ్రీ గోదాదేవి కళ్యాణం, పాల్గొన్న భక్తజనులు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిటీ కేబుల్ ఎండీ కొట్టే సదానందం చెడును భోగి మంటల్లో వేసి మంచిని ఆస్వాదించడమే పండగన్నారు. పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, శ్రీ గోదారంగ నాయకుల స్వామిని దర్శించుకున్న భక్తులు. రాఘవపూర్లో ఘనంగా కాట్రేవుల పండగ, పంటలు పశువులు బాగుండాలని ప్రతి ఏటా ఈ వేడుకన్న సర్పంచ్ ఆడపు వెంకటేశం. పెద్దపల్లి అయ్యప్ప ఆలయంలో అన్నదానం, పాల్గొన్న భక్తులు అయ్యప్ప స్వాములు. కైట్స్ ఎగరవేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించండి, ఎట్టి పరిస్థితుల్లో మాంజా వాడవద్దు. సిటీ న్యూస్తో పెద్దపల్లి ఎస్ఐ రాజేష్. భోగి పండుగ సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్న ప్రజలు రంగవల్లులతో కనువిందు చేసిన లోగిళ్ళు. చందపల్లి గౌరుడిపేట గ్రామాల్లో బహుజన ముగ్గుల పోటీలు, విజేతలతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రదానం చేసిన దాసరి ఉషా.